ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో ఆయన భౌతిక కాయానికి పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం భౌతిక కాయాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎన్కౌంటర్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ కూడా మృతి చెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అందరితో కలిసిమెలిసి ఉంటూ ఆత్మీయుడుగా సుపరిచితుడైన బోపనపల్లి సుశీల్ కుమార్ మరణవార్త తెలియడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్ణాటక రాష్ట్రంలోని బేదర్ ప్రాంతానికి చెందిన శారద విజయ్ కుమార్ కుమారుడు సుశీల్ కుమార్. తల్లి శారద ఐసీడీఎస్ కార్యాలయంలో సూపర్వైజర్గా విధులు నిర్వర్తించారు. దీంతో కుమార్ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే పూర్తయింది. 4వ తరగతిలో గురుకుల పాఠశాల ఎంట్రన్స్ రాయిగా 5వ తరగతిలో చిలుకూరులోని గురుకుల పాఠశాలలో సీట్ రావడంతో 8వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. 9, 10వ తరగతి వరకు తిరిగి మేకవనంపల్లి గ్రామంలో విద్యను అభ్యసించాడు సుశీల్ కుమార్. ఇంటర్మీడియట్ ను సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పూర్తి చేశాడు. 2004లో పోలీస్ సెలక్షన్ కు వెళ్లి ఉమ్మడి జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ గా ఎన్నికై చందనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించాడు సుశీల్ కుమార్. అనంతరం శంషాబాద్ కు బదిలీపై వెళ్లి అక్కడి నుంచి గ్రేహౌండ్స్ లోకి వెళ్లాడు. ఉద్యోగం వచ్చాక ఇదే గ్రామానికి చెందిన కోనింటి సామేల్ ప్రథమ కూతురు సుష్మాను వివాహం చేసుకున్నాడు. ఇతనికి 2.5 సంవత్సరాల పాప ఉంది. ఎన్కౌంటర్పై హోంమంత్రి నాయని స్పందించారు. కానిస్టేబుల్ సుశీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నందునే మృతదేహాల తరలింపులో ఆలస్యం జరుగుతోందని చెప్పారు ఆయన. తెలంగాణ కంబైన్డ్ పోలీసుల యాక్షన్ వల్ల అక్కడ 10 మంది నక్సలైట్లు చనిపోయినారు. ఒక మా కానిస్టేబుల్ కు ఇక్కడ దెబ్బ తగిలింది. కానిస్టేబుల్ కు హెలికాప్టర్ పంపాము. ఆయన తీసుకొచ్చే లోపల ఆయన మరణం చెందాడు. ఆయన కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం. అటు జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఓఎస్డి పరిస్థితిని సమీక్షించారు. వెంకటాపురం ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ కావడంతో కూంబింగ్ విస్తృతం చేశారు.